నేను పూర్తి స్థాయిలో రాజకీయాల్లో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి, అది మీరందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఆ విధంగా నేను కూడా మీ మాదిరి ఒక ప్రేక్షక పాత్రగా చూస్తూ ఉంటాము. అయితే ఆచరణలో మేము ఏదైతే ఒక పద్ధతి ప్రకారం మొదటి నుంచి కూడా రాజకీయాలు నడిపామో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారితో మేము మా రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి వారి కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని మంచి జరిగినా చెడ్డ జరిగినా అవన్నీ కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు, మీకు వేరే జవాబు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తూ ఉన్నారు అని ఆవేదించారు. ఎవరు చెందారు నైజం? ఆ నైజం సోనియా గాంధీది, ఆ నైజం చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు అదే నైజంతోనే వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు, జగన్మోహన్ రెడ్డి గారి 14 నెలలు జైలుకు పంపించారు. మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులను కూడా చీల్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం. అందుచేతే మేము జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని. మరి ఒక పర్యాయం, మా కుటుంబాలు బాగుపడినాయి, మా జీవితాలు బాగుపడినాయి, మా ఊళ్ళు బాగుపడినాయి, మా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము వేరే చెప్పనక్కర్లేదు, ఎన్ని మాట్లాడినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు. తిరిగి అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో ఆయన పరిపాలన తీసుకురాకపోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు, ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మాదిరే మేము చూస్తాం తప్ప మాకు కావాల్సిన వాళ్ళు అంటే నువ్వు చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో మా కాళ్ళు మేమే నరుక్కునేది అలాంటి పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా పనిచే మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేవారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం. అతను మొట్టమొదట తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. అతను ఒక ZPTCగా ఓడిపోయిన వ్యక్తి, ఆయన్ను ఏ విధంగా తీసుకొచ్చాము, ఆయనకు ఏ విధంగా అండగా నిలిచాము, ఏ విధంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని వారిని శాసనసభ్యుని చేశాము, అంత ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా ఎవరో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. ఎంఎస్ బాబు ఆత్మవిమర్శనం చేసుకొని తిరిగి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి.